Brilliant TV. హైదరాబాద్ లో మిషన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే మిషన్ ప్రత్యేకత ఏంటంటే మిగతా ఓల్డ్ మోడల్ మిషన్ ఆ మిషన్ నడుస్తున్న క్రమంలో ఆయిల్ అనేది అందులో యాడ్ అవుతుంది. ఈ మిషన్ లేటెస్ట్ మోడల్. ఇది ఏంటంటే కట్టే పెట్టంగానే ఒకటేసారి తీసేసుకొని డ్రై అయిపోతుంది. అందులోనే కూలింగ్ అయ్యి న్యాచురల్గా వస్తుంది. ఇందులో ఐస్ కానీ ఎటువంటి వాటర్ కానీ కలవదు. న్యాచురల్గా చెరక రసంలో ఉన్నటువంటి రసం మాత్రమే ఈ నల్ల ద్వారా కూలింగ్ అయ్యి ఇక్కడున్నటువంటి స్టోరేజ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది హెల్త్ పరంగా ఈ మిషన్ చాలా వరకు పెద్ద పెద్ద నగరాలలో పెద్ద ఎత్తున సక్సెస్గా నడుస్తుంది. ఈ జ్యూస్ ఇందులో తాగింది హెల్త్ పరంగా చాలా వరకు హెల్త్ చాలా బాగుంటుంది. తరుణంలో గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జ్యూస్ పాయింట్ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జ్యూస్ పాయింట్ మరి వేసవికాలం మొదలవుతుంది కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం లేటెస్ట్గా నేను ఈ చెరకు మిషన్ తేవడం జరిగింది. ఈ చెరకు మిషన్ ఏంటంటే పాత ఓల్డ్ మోడల్ చెరకు మిషన్ కన్నా ఈ మిషన్లో జ్యూస్ న్యాచురల్గా వస్తుంది క్వాలిటీగా ఉంటుంది. ఇందులోనే కూలింగ్ అయ్యి ఇందులో నుంచే న్యాచురల్గా వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు జ్యూస్ పాయింట్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా మన జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మేకల రామప్రసాద్ అన్నగారు, మరి అదేవిధంగా జనగామ కౌన్సిలర్లు మన పాండ అన్నగారు, సమత్ అన్నగారు, శ్రీశైలం అన్నగారు, మరి నాగరాజ అన్నగారు, యాదగిరి అన్నగారు, మరి ముఖ్య అతిథులుగా వచ్చి ఈరోజు జ్యూస్ పాయింట్ భద్రకాళి జ్యూస్ పాయింట్ జనగామ హన్మకొండ రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ జ్యూస్ పాయింట్ ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నేను వీడియో ద్వారా జనాలు చెప్పేదంటే కూల్ డ్రింక్ మిగతా వాటికన్నా న్యాచురల్గా జ్యూస్ కానీ పండ్ల రసాలు కానీ చెరక రసం కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇప్పుడున్న తరుణంలో అందరూ ఆరోగ్యంలో చాలా మంది చొరవ తీసుకుంటారు. ఆ విషయంలో చెరకు రసం మీద పబ్లిక్ దృష్టి బాగా పడుతుంది ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో. ఆ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్, బొంబాయిలోనూ ఈ మిషన్లు ఉంటాయి. జనగామ, మన జనగామలో కూడా మిషన్ లేదు అనే ఆలోచనతో 2 లక్షల రూపాయలు నేను పెట్టి ఈ జనగామలో లేదు కాబట్టి ఈ మిషన్ నేను సొంతంగా తేవడం జరిగింది. చాలామంది జ్యూసు తాగి చాలామంది సంతోషపడ్డారు. ఎందుకంటే న్యాచురల్గా ఇందులో జ్యూస్ వస్తుంది. కట్టె పెట్టగానే ఒకటేసారి డ్రై అవుతుంది. 2-3 మాటల కట్టె మళ్ళీ పెట్టవలసిన అవసరం లేదు. డ్రై అయ్యి ఈ నల్ల ద్వారా కూలింగ్ అయ్యి వస్తుంది. ఎందుకంటే కస్టమర్కు కూలింగ్ ఉంటేనే ఇష్టపడతాడు జ్యూస్ కానీ. జనగామ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి, చెరకు రసము జ్యూసు న్యాచురల్గా ప్రాసెస్ సిద్ధంగా మరి ఉన్నది. మీ మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాబట్టి మనము ఈ మిషన్ని జనగామ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ మిషన్ తేవడం జరిగింది. మీరు తాగండి, చూడండి, హెల్త్ పరంగా ఈ మిషన్ ఎంతగానో ఉంటుంది. ఇందులో ఐస్ కానీ వాటర్ కానీ కలవవు. న్యాచురల్గా కట్టె నుంచి వచ్చే రసం మాత్రమే ఇందులో వస్తుంది. జనగామ ప్రజలందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.